Hi friends, good morning. Welcome to our channel. Ela unnaru andaru baagunnara? So nenu kuda chaala baagunnanu andi. Ippude maa Teju ki breakfast chesi tana kosam pumping chesanu. Breakfast lo aithe ivalaithe koncham bread okati neyilo fry chesesi tanaki nenu chesinatuvanti annamlo kondina egg pottu undi kada. సో దాంట్లోనే స్టఫింగ్ చేసి ఒక రెండు పీసెస్ అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్నాడు. ఇంకొక టూ పీసెస్ తనకి బ్రేక్లో తినడానికి పెట్టి పంపించానండి. అండ్ అన్నంలో కూడా సేమ్ అదే కర్రీ వేసేసి పంపించేసాను, పెరుగన్నం పెట్టేసి. సో ఈరోజు అయితే కొంచెం సింపుల్గానే అయిపోయాను. అండ్ ఈ ఆలు ఏంటంటే నేను మైక్రోవేవ్ చేశాను, అంటే ఒక్కటే ఆలు ఉంచాను ఇట్లాగ ఎప్పుడైనా చేద్దామని. సో దీనికి ఏం చేశానంటే మైక్రోవేవ్లో ఒక త్రీ మినిట్స్ ఏమో పట్టింది, కొంచెం బాగా ఇట్లా చాక్తోటి అంతా అనేసేసి మనము పెడితే మంచిగా ఉడికిపోతుంది. కాకపోతే కొంచెం మైక్రోవేవ్ చేసిన ఫుడ్స్ తొందరగా కాకుండా కొంచెం లేట్గా తీసుకుంటే పర్లేదు. వెంటనే అదే బాగా కుకింగ్ వేడి మీద ఉన్నప్పుడు తినకూడదండి. సో ఇది ప్రాసెస్ అంతా ఎందుకంటే మనం ఇక్కడ తీసుకుంటుంది ఓన్లీ టూ స్లైసెస్, ఎక్కువ తీసుకోవట్లేదు. కానీ ఈ టూ స్లైసెస్ తిన్నా కూడా అబ్బాయి ఇక చాలు బాబోయ్ అన్నట్టుగా ఉండాలి అంటే ఈ మాత్రం హెవీనెస్ మనకి దీంతో వస్తుంది. అండ్ కొంచెం చాలా రోజులైంది చీజ్ కూడా తినాలనిపించి, కొంచెం చీజ్ ఆల్రెడీ మనం పక్కన సపరేట్గా పెట్టాను చూడండి, స్లైసెస్ కాకుండా అది తీసుకున్నాను. అంటే అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా టేస్టీగా, అందుకని చెప్పి కొంచెం చీజ్ కూడా తీసి ఫ్రీజర్లోంచి కొద్దిగా తీసి పక్కన పెట్టాను. సో ఇది కూడా కొంచెం మిక్స్ చేస్తే స్టఫింగ్ ఎంత ఎక్కువ పెట్టుకోగలిగితే మనకి ఆ బ్రెడ్ తోటే కడుపు నిండిపోతుంది, ఇంకా ఇంకొకటి అవసరం లేదు. అండ్ బర్గర్ తిన్నంత పర్ఫెక్ట్గా కడుపు నిండిద్ది అన్నమాట. దీంట్లో కొంచెం గ్రీన్స్ ఏమైనా సరే మనం ఆకుకూరలో యాడ్ చేసుకుంటే కొద్దిగా ఫైబర్ వస్తుంది కదా, సో ఆ ఫైబర్ మిస్ అవ్వకుండా కొంచెం ఈ కొత్తిమీర కడిగి కట్ చేసి దీన్ని రెడీగా పెట్టాను. అండ్ దీంట్లో ట్విస్ట్ చూపిస్తాను నండి ఏమి యాడ్ చేస్తాను టేస్ట్ కోసం. చేసేది ఫారిన్ వాళ్ళు చేసుకున్నట్టుగా బ్రెడ్తో చేసిన దానికి కొంచెం మన ఇండియన్ టచ్ ఇచ్చి చేసుకుంటే హెల్త్ అనేది బాగుంటుంది. ఇది యాక్చువల్గా మా వారిని నేను బ్రౌన్ బ్రెడ్ తెమ్మంటే పాపం అక్కడ అవే ఉన్నట్టున్నాయి, మిల్క్ బ్రెడ్ అవే తీసుకొచ్చారు. మ్యాక్సిమం మిల్క్ బ్రెడ్ అంతకుముందు ఓ బాగా తినేసేదాన్ని, కానీ ఇప్పుడు ఎంతవరకు కుదిరితే అంతవరకు బ్రౌన్ బ్రెడే యూజ్ చేస్తున్నాను. బఠానీ కూడా చాలా మంచిదండి. ఇవి ఒకటి ఫ్రోజన్వి వాడుకోవచ్చు. ఫ్రోజన్ కాదు మనకి ఇట్లాగ వద్దు, హెల్త్కి మంచిది కాదు అని అనుకుంటే మనం ఏం చేయాలి, ఎండు బఠానీ తెచ్చుకొని సీజన్ లేనప్పుడు నానపెట్టుకొని ఉడికించుకొని ఇట్లా వేసుకోవాలి. లేదు అంటే ఆ ఉడికించినవే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకునైనా వేసుకోవచ్చు. అలా చేసినా ఒకటే, ఫ్రోజన్వి తెచ్చుకున్నా ఒకటే. ఇక మనకేంటంటే సీజనల్గా ఇవి దొరకవు కాబట్టి ఇక తప్పక వీటిని ఫ్రోజన్వి వాడుతున్నాను. అండ్ ఇంకా టేస్ట్కి కొంచెం యాడ్ చేసుకోవాలి కదా, సో దానికి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోకపోతే మళ్ళీ అదంతా చప్పగా ఉన్నా ఎంత తిన్నా ఇదిగా ఉండదు. సో లైట్గా వేస్తున్నానండి, ఎందుకంటే నేను ఇక్కడ చీజ్ వేసాను చూడండి, ఇది కొంచెం ఉప్పగానే ఉంటుంది. సో మళ్ళీ ఆ చీజ్ ఉప్పగా ఉంటుంది కదా, ఎక్కువైపోతుంది కాబట్టి దీనికి ఇది సరిపడాలాగా పెట్టేసిన తర్వాత ఇంకా ఇదైతే కొంచెం అప్లై చేసుకుందాము కాల్చడానికి. కొద్దిగా పెప్పర్ కూడా వేసుకున్నాం, పడుతుందా అయిపోవచ్చు. కొంచెం మిరియాల పొడి ఈ కాలంలో ఇంకా ఎక్కువగా తీసుకుంటే దగ్గు కఫంకి బాగా పనిచేస్తుంది, సో పెప్పర్ పొడి కూడా సరిపడా వేసాను. ఇప్పుడు కొద్దిగా మిక్స్ చేద్దాం, ఆల్రెడీ ఇది ఉంది, దీంతో కొంచెం మ్యాష్ చేస్తే అన్నీ బాగా కలుస్తాయి. యాక్చువల్గా ఇది ఎందుకు తీసానంటే దీంట్లోనే నేను పెట్టి ఓవెన్లో పెట్టాను. ఇది ఓవెన్ సేఫ్ ప్లేట్ అండి, మామూలు గాజీ పెట్టామంటే ఓవెన్లో అది ఏమైపోతుంది, పగిలిపోతుంది. ఫస్ట్లో నాకు తెలియక నార్మల్ గ్లాసులు వాడి చాలా పగలగొట్టేదను. ఆ తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఓవెన్లో గ్లాస్వేర్ వాడాలి అంటే దానికోసమే సపరేట్గా రెడీ చేసినవి ఉంటాయి, అవి యూజ్ చేయాలని చెప్పి తెలిసిన తర్వాత కొనుక్కున్నాను. ఇది ఇంకొక గిన్నె మీద మూత, కాకపోతే ఇట్లా గుంటగా ఉంది కదా, చిన్న చిన్న వాటికి వాడుతూ ఉంటాను. సో ఇట్లా దీంతో చేస్తే ఇది బాగా మ్యాష్ చేసేసిద్ది. ఇంకా మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకు కడగడం వేస్ట్ అని చెప్పి దీంట్లోనే మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుదాం. పిల్లలకైతే దీంట్లో చీజ్ వేయచ్చు, కొంచెం పనీర్ వేయచ్చు, వాళ్ళకి కాస్త హెల్దీగా ఉంటుంది, హెవీగా కూడా ఉంటుంది.
మనకి కొద్దిగా క్యాలరీస్ గురించి ఆలోచిస్తాం కదా సో ఇక్కడ ఆల్్రెడీ ఆలూలో చాలా మనకి ఇది ఉంటది కానీ మనము డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి అంత హామ్ ఉండదు డాన్స్ చేస్తాం ఇప్పుడు అంత స్టఫింగ్ రెడీ చేశాను గ్రీన్ గ్రీన్ గా బాగుంది చూడడానికి అయితే అంతే హెవీగా కూడా ఉంటదండి కాకపోతే మనం ఏంటంటే ఏ చేసుకున్నా కొంచెం ఆయిల్ ఫ్రీగా చేసుకుంటే కొంతవరకు ఆ ఎక్కువ క్యాలరీలు రాకుండా చూసుకోవచ్చు ఒక ఏజ్ వచ్చాక చూసారా క్యాలరీస్ క్యాలరీలు దీని గురించి ఆలోచించాల్సి వస్తుంది అంతకుముందు ఏం ఆలోచించేవాళ్ళం కదా టకటక కడుపులో వేసేవాళ్ళం ఎందుకంటే పని తక్కువ అయిపోయింది కదా ఇప్పుడు ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తున్నాను కాబట్టి మనం ఇంటేక్ ఏం తీసుకుంటున్నా అనేది మ్యాటర్ సో ఇప్పుడు మన బ్రెడ్ని రెడీ చేసుకుందాం కొంచెం క్రిస్పీగా ఉంటే లోపల కూడా బాగుంటుంది కదా ఇది ఆయిల్ వేసి ఉంచుకుంటాను దాంట్లోనే బ్రష్ తోటి కాస్త నెయ్యి పైన ఎటో అప్లై చేస్తాము కొద్దిగా వేసా లోపల కూడా ఈ స్టఫింగ్ ఉంది కదా కొంచెం నూనె ఉంటే మంచిగా ఉడుకుతుంది అండ్ ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర పచ్చడి చేశానండి ఎక్కువ కొత్తిమీర తీసుకొచ్చాను కదా ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఏమైపోతుందంటే అది పండినట్టుగా అయిపోతుంది సో దానివల్ల ఎక్కువ కొత్తిమీర వేస్ట్ అయిపోతుంది అనేసి నేను కొత్తిమీర పచ్చడి చేసేసాను టమాటాలు వేసి ఇది నార్మల్గా అయితే ఏం చేస్తాము టమాటో సాస్ చిల్లీ సాస్ ఆ సాస్ అని అప్లై చేస్తాము ఇక్కడ మనకు ఆ టేస్ట్లన్నీ స్పైసీతో పాటుగా ఉప్పు కారాలు రుచులన్నీ వచ్చేలాగా నేను ఈ చట్నీని అయితే స్ప్రెడ్ చేసేసాను సో ఇది బ్యాలెన్స్ చేసేస్తుంది దాని టేస్ట్ అంతా మ్యాక్సిమం కర్రీస్ ఉంటే కర్రీస్ కూడా పెట్టుకుని ఇష్టంగా తింటానండి నేను బ్రెడ్లో నాకు అదొక ఇంట్రెస్ట్ ఎక్కువగా ఎంతసేపు సాస్లే తినాలని లేదు కర్రీ ఉన్నా కర్రీతో కూడా తినేస్తాను ఓకే మన స్పూన్ క్లీన్ అయిపోయింది అరే ఇప్పుడు ఇట్లా రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ స్లైస్ మీద మనం రెడీ చేసుకునే ఈ స్ప్రెడ్ని పెట్టుకుందాం నేను ఒకదానికి అంటున్నాను కానీ చాలా ఉంది ఇంకొకటి చేయొచ్చు ఇంకొకరికి సాయంత్రం మా వారికి పెట్టిస్తాం బ్రెడ్ టిక్కా మాదిరి అండ్ ఇంకొకటి అండి ఇప్పుడు ఇట్లా చేసాం కదా దీన్ని కొంచెం మనము స్టవ్ మీద కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ అద్ది ఒక బర్గర్ టిక్కాల మధ్యలో పెడతారు చూడండి సో అట్లా కూడా చేసి ఈ మధ్యలో పెట్టుకొని కూడా తినొచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా పెట్టచ్చు గొప్ప గొప్ప ఐడియాలు వచ్చేస్తున్నాయి వండుతుంటే అంటే మనం బర్గర్ ఏముంది కొంచెం వేయిస్తాము ఆయిల్లో అది బటర్లో వాళ్ళు చేసిన తర్వాత మధ్యలో తయారు చేసిన స్టఫింగ్ పెట్టేసే కదా మనకి ఇస్తారు కొంచెం క్యాబేజ్ ఆకో ఏదో పెట్టి సో దీన్ని కూడా ఈ స్టఫింగ్ ఇట్లా రెడీ చేసి దీన్ని కొంచెం హీట్ చేసేసి మనం చాలండి ఇప్పటికీ ఎక్కువైపోద్ది అనుకుంటున్నాను నేను అన్నానని కాదు మీరు ఒకసారి ఇది ఇట్లా ట్రై చేసిన తర్వాత తిని అప్పుడు చెప్పండి ఒకటి సరిపోయిద్దా లేదా అని మీరు బలవంతంగా ఇంకోటి తిన్నారనుకోండి చాలా చాలా హెవీగా నిద్ర వచ్చినట్టుగా అనిపించింది అనమాట ఎందుకంటే నేను ఎన్నోసార్లు టేస్ట్ బాగుందని కాంప్రమైజ్ కాక తిన్న రోజులు ఉన్నాయి సో ఆ అనుభవంతో చెప్తున్నాను సో ఇప్పుడైతే మనం రోస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు అన్ని ప్యాన్లు ఎందుకు ఒకసారి దీంట్లో కూడా ట్రై చేద్దాము బ్రెడ్ వస్తుందా మాడిపోతుందా అని చెప్పేసి ఆలోచించి ట్రై చేస్తే అంతగేం మాడలేదు లేండి వచ్చింది బాగానే అవునే కదా అతుక్కుపోయింది కొంచెం వేడి తగలంగానే వచ్చేస్తుంది సో ఇక ఈ మాత్రం ఆయిల్ చాలండి ఇప్పుడు దీన్ని పెట్టి ఎట్లెట్లా అంటే బాండీలో వేసిన ఆయిల్ అంతా పట్టేసుకుంటుంది కాకపోతే ఐలో పెట్టామంటే హై ఫ్లేమ్లో తొందరగా మాడిపోద్ది స్టీల్ది కదా మళ్ళీ ఇంకో వైపుకి తిప్పి సిమ్లో పెడదాం సిమ్లో పెడితే నిదానంగా హీట్కి మనకి బ్రెడ్ మంచిగా కాలుతుంది ఆ వేడికి లోపల స్టఫింగ్ కూడా చక్కగా హీట్ అవుతుంది ఇదే ప్రాసెస్ ఓవెన్లో కూడా చేయొచ్చు కానీ మనకు అన్ని స్టవ్ మీద అలవాటు కదా అందుకని చెప్పి స్టవ్ మీద పెట్టేసి అలవాట్లో ఆ ఓవెన్ ఉన్నా కూడా గుర్తురా తొందరగా లేదంటే దాంట్లో అయినా పెట్టేయచ్చు మనం కాకపోతే చూసుకుంటూ ఉండాలి ప్యాన్ కాదు కదా ప్యాన్ అయితే తొందరగా వేడెక్కదు కాబట్టి అది కొంచెం కంట్రోల్ ఉంటుంది హీట్ ఇదేముంది గబుక్కును మాడిపోద్ది ఇంత కష్టం అంతా కూడా ఒక దెబ్బ వృధా అయిపోద్ది చూసుకోకపోతే ఈ శాండ్విచ్ రెడీ అయిన తర్వాత నేను చేసే వర్క్ లిస్ట్ మీకు చూపిస్తాను ఎంత ఉంది అనేది అది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో రెడ్గా ఎందుకంటే హీటు తొందరగా తీసుకుంటుంది ఐరన్ సారీ స్టీల్ బ్యాండ్ ఈ చివర్లు కూడా ఆల్రెడీ బ్రౌన్గా ఉన్నాయి కాబట్టి ఇంకాస్త డార్క్ అయిపోయింది చూసుకుంటూ ఉండాలి కొంచెం ఆదమర్చినా కూడా మాడిపోయింది జాగ్రత్తగా ఉండాలి
స్టఫింగ్ యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది విత్ చట్నీ yes పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఇంకా ఈ స్టఫింగ్ తర్వాత తేజుకో సాయంత్రం మా వారికి పెట్టిస్తాం మిగతా స్టఫింగ్ తో సో హెల్తీ హెల్తీ బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది నేను ఇది ఎంజాయ్ చేస్తాను కొంచెం చల్లారే వరకు ఆగి ఈ లోపల ఉన్న వర్క్స్ మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఈ స్టఫింగ్ సాయంత్రం చూద్దాం దీని సంగతి ఇప్పుడు మన పెండింగ్ వర్క్స్ చూపిస్తాను చూడండి ఇవి డ్రై చేయాలి మొత్తం అన్ని బెడ్ షీట్లు అన్ని మంచాల మీద నుంచి యూస్ చేసిన టవల్స్ మొత్తం పిల్లో కవర్స్ అన్ని తీసేసి ఇక్కడ పెట్టా సో ఈ కుప్ప ఒకటి క్లీన్ చేయాలి ఇప్పుడు ఈ బట్టలు ఆరేయాలి అండ్ మిషన్ వేయడానికి ఆల్రెడీ నీళ్లు లాగేసి రెడీగా పెట్టాను వచ్చున్నాయి నెక్స్ట్ వచ్చి కిచెన్ ఓకే అంత ఇబ్బంది ఏం లేదు కొంచెం ఇప్పుడు ఇవి చేశాను కదా ఇక్కడ ఉన్న ఇదంతా సర్దేసేస్తే కిచెన్ వర్క్ అయిపోతుంది అండ్ ఇంటి పని అయితే పాపం మా హెల్పర్ చక్కగా చేసిద్దా అమ్మాయి అన్నీ చేసేసి వెళ్ళిపోయింది కాబట్టి ఇల్లంతా సెటరేట్ ఎక్కడదక్కడ నీట్గానే ఉన్నాయి అన్నీ సర్దేస్తాను ఉదయాన్నే తను వచ్చినప్పుడే ఇక మా అబ్బాయి చూసారా స్నానం చేసి టవల్ ఇక్కడే అండ్ ఈ బట్టలు 2-3 డేస్ నుంచి ఉన్నాయి నేను ముట్టుకోవడం ఎందుకులే మడతేసి పెడతారు అని చెప్తే ఒక్కడు కూడా మడతేయలేదు సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చూసి మడతేయాలి అండ్ అన్నిటి మీద దుప్పట్లు దిండు కవర్లు అన్నీ ఉన్నాయి అన్నీ వేయాలి అవి పెద్దవి కదా టచ్ చేయడం ఎందుకు కొంచెం మడతాయండి అంటే ఎవరు మడతాయని అట్లా కుక్కేశారు అది లేడీస్ చేసుకోకపోతే పనులు అలాగే ఉంటాయి అండ్ దీని మీద ఒక్కొక్క బెడ్షీట్ వేయాలి దీని మీద ఒక్కొక్క బెడ్షీట్ వేయాలి సో ఇన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు నేను తిన్న తర్వాత కూర్చొని చక్కచక్క కొంచెం రెడీ అయిన తర్వాత ఇవన్నీ క్లీనింగ్ వర్కులు చేసేసి అప్పుడు వీటన్నిటిని చేయాలి ఆల్రెడీ ఈ మ్యాట్స్ అయితే మార్చేశానండి పాతయన్నీ తీసేసి వాష్ చేసినవే ఇల్లు తుడిచేటప్పుడే మార్చేశాను అండ్ ఈ షూ ఇక్కడ ఎందుకు డైలీ పెట్టుకున్నానంటే సాయంత్రం అవగానే ఇంకా అవి వేసుకొని వెళ్ళి బయట వాకింగ్ చేస్తానని చెప్పాను కదా సో వాకింగ్ చేసేసి వస్తా ఇంకా ఇక్కడ అంతా కొంచెం గజిబిజిగా ఇవన్నీ కొద్దిగా సర్దేసేసుకుంటే ఇల్లు ఇంకా నా వర్క్ చేసుకోవడానికి రెడీగా నీట్గా ఉంటుంది అండ్ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవి కూడా చూసుకోవాలి అండ్ ఈ బిర్యానీ పాట్ ఒక్కటి ఎక్కడ ఏ షెల్ఫ్లో పెట్టాలో అర్థం కాక దీన్ని ప్రస్తుతానికి ఇక్కడే ఉంచాను దీన్ని చూసి ఎక్కడో చోట సెట్ చేస్తాను సో అదండి ముందైతే ఇక మన శాండ్విచ్ తినేసి తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను మొత్తానికి అయితే నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి ఇంకొక కొంచెం స్టఫింగ్ ఉంది దాంతో కూడా చేసుకుని తినొచ్చు కానీ ఇంకా బాగా ఫుల్ అయిపోతుంది ఇంకా అంత హెవీ అనిపించింది అనుకోండి ఇంకా మనం పని చేయబుద్ది కాదు ఇక అలా కూర్చొని నిద్రపోవాలన్నట్టు బద్ధకంగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి దీంతో స్టాప్ చేసేసాను ఇంకా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ నేను ట్రై చేసామని మీతో షేర్ చేస్తుంటాను మరి మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఏం చేయాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకుంటేనే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది మాక్సిమం నా వీడియోస్ వన్ తర్వాత అప్లోడ్ చేస్తానండి అంతకంటే ముందు ట్రై చేద్దాం అనుకుంటాను కానీ కుదరదు సో 1 o'clock చూడండి లేదంటే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసినా మీకు నేను అప్లోడ్ చేసిన వీడియో మెయిన్ పేజ్లో అప్డేట్ చేస్తాను సో ఏం అప్లోడ్ చేశాను అనేది కనిపిస్తుంది అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో అప్లోడ్ చేయగానే అక్కడ కూడా మీకు స్టోరీస్లో యాడ్ చేస్తాను సో దట్ ఆ స్టోరీ చూసుకోగానే మీకు ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాను సంగతి తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఇక బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయిపోయింది ఇంకా చక్కచక్క మిగతా నేను ఇందాక చూపించాను కదా వాషింగ్ చేయాల్సినవి ఉన్నాయి ఫోల్డింగ్ చేయాల్సినవి ఉన్నాయి అండ్ కొంచెం ఇల్లంతా మెస్సీ మెస్సీ ఉన్నవన్నీ కూడా ఎక్కడక్కడ సర్దేసేస్తే నా మార్నింగ్ రొటీన్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఈ వీడియో అనేది మీకు ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేస్తాను ఇంకా ఏదైనా వేరే వర్క్స్ ఉంటే చూసుకోవాల్సినవి ఉంటాయి సో అదేనండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఇంకొక మంచి టాపిక్ అండ్ మంచి రెసిపీ అండ్ టిప్స్ తోటి మీ ముందుకు వస్తాను అండ్ టిల్ దెన్ కీప్ స్మైలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై